అయోధ్యగా పేరు గాంచిన భద్రాచలంలో తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో 4 కోట్ల 65 లక్షల రూపాయల నిధులతో యాత్రికులకు అసతి సౌకర్యం కోసం ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది। భద్రాచలం అభివృద్ధికి దివంగత ఎన్టీ రామారావు గారు బీజం వేయడం జరిగింది। చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ భద్రాచలం యొక్క కరకట్ట నిర్మాణం రోడ్ వెడల్పు కోసం చేయటమే కాకుండా ఈ రోజు రెండు రాష్ట్రాలు విడిపడిన తిరుమల తిరుపతి దేవస్థానం తెలుగు ప్రజలందరి శ్రేయస్సు కోసం పంజాలి రెండు తెలుగు రాష్ట్రాల్లో టీటీడీ సేవలు కొనసాగించాలని వారి ఆదేశం మేరకు ఇక్కడ ధర్మకర్తల మండలిలో 4 కోట్ల 65 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది। భవిష్యత్తులో కూడా భద్రాచలం అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం సహకారం ఇదే రకంగా ఉంటుంది, కొనసాగింపు చర్యలు చేపడతామని చెప్పి సందర్భంగా భక్తులందరికీ తెలియజేస్తున్నాము।